హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. నేను ఇంతకుముందు వీడియోలో మీకు నేను చెప్పాను మా అమ్మాయి ఎలా పుట్టింది ఏంటి అని చెప్పని ఒక వీడియో షేర్ చేస్తాను అని చెప్పాను. ఆ తర్వాత చెయ్యాలా వద్దా అనుకుంటూ సరే తప్పేముంది, అందరి ఆడవాళ్ళకు ఉన్న సమస్యలే ఉంటూ ఉంటాయి కదా, మనకిను సమస్య ఏం కాదు. అంటే నేను ఎంత ఇష్టపడ్డాను ఒక అమ్మాయి అంటే అమ్మాయి పుట్టాలి అని చెప్పాను. నేను ఎంత అనుకున్నాను అంటే నేనే నా డెలివరీ అప్పుడు ఏమేం జరిగాయి అంటే తెల్ల పిల్ల అన్నంత స్టేజ్ వరకు వెళ్ళాను. దేవుడి దయవల క్షేమంగా ఉన్నాము. ఏం జరిగింది, నేను ఎవరిని మొక్కుకున్నాను, ఎలా జరిగింది ప్రాసెస్ అంతాను అని ఒక చిన్న వీడియో మీ అందరికీ షేర్ చేయాలనిపించింది. ఇది యూస్ఫుల్లా కాదా అని అనుకోకుండా, అంటే భగవంతుడు మనం నమ్ముకుంటే మనం అనుకునేది ఖచ్చితంగా తీరుస్తాడు అని చెప్పని నేనే దానికి ఉదాహరణ. అందుకని ఒక చిన్న ఈ వీడియో ద్వారా మీకు ఊరికే నేను నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనిపించి షేర్ చేస్తానంతే. అందరికీ ముందు ఒక అబ్బాయి ఉంటే అమ్మాయి కావాలనిపిస్తుంది, అమ్మాయి ఉంటే అబ్బాయి కావాలనిపిస్తుంది, అందరికీ తెలిసిందే. ఫస్ట్ టైం అయితే నేను అబ్బాయి కావాలని ఖచ్చితంగా అనుకున్నాను. నాకు అబ్బాయి కావాలి, ఫస్ట్ ఒక అబ్బాయి ఉండాలి ఇంట్లో అంటే బాగుంటుంది కదా, ఒక బాండింగ్ అన్న ఇంట్లో పెద్ద కొడుకు కింద ఉంటే బాగుంటుందని చెప్పని ముందు అబ్బాయి అనుకున్నాను. అమ్మ చెప్పారు విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదువుకో, ఖచ్చితంగా నీకు అబ్బాయి పుడతారు అని అమ్మ చెప్పారు. చెప్తే అలాగే, ఎందుకంటే మా మావయ్య గారు వాళ్ళ ఇంట్లో అందరూ అబ్బాయిలే. మా మావయ్య గారు 5 అన్నదమ్ములు, ఆ తర్వాత మా బావగారికి 2 అబ్బాయిలు. అంటే అప్పుడు ఫస్ట్ ఒక అబ్బాయి, తర్వాత నాకు కూడా అబ్బాయి కావాలి అని అనిపించి నేను అమ్మ చెప్పినట్టు రోజు ఇంకా మా అబ్బాయి కడుపులో పడ్డప్పటి నుంచి నేను విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదువుకునేదాన్ని. అంటే ఏదో ఒక టైంలో అది ఐదర్ మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ అయినా కూడా నేను రోజు చదువుకునేదాన్ని. పుట్టాక కూడా అమ్మ చెప్పారు ఆరోగ్యంగా పిల్లలు ఉండడానికి రోజు చదువుకుంటే అలవాటు అయిపోయింది. ఇంకా చదువుకుంటూ ఉన్నాం, వాడిని రోజు ఒళ్ళో పెట్టుకుని సాయంత్రం అది పొద్దున స్నానం చేసేసాక నిద్రపోపెచ్చుతూ జోలు పాడుతూ ఇలా విష్ణు సహస్రనామం నోటుకు వచ్చి కాబట్టి మొత్తం చదువుకుంటూ ఉండేదాన్ని. మా అమ్మగారు అప్పుడు ఆయన పేరే పెట్టుకో అని చెప్పంటే నేను శ్రీకరణ్ పెట్టుకున్నాను. అది వరకు ఒక కథ అయిపోయింది. ఇంకా అబ్బాయి పుట్టిన తర్వాత నాకు ఏదైనా అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా నాకు ఏమనిపించింది అంటే ఇద్దరు వద్దు, అయితే వేరువేరుగా అంటే బాయ్ గర్ల్ అయినా ఉండాలి, లేకపోతే గర్ల్ బాయ్ అయితే బాయ్ అయినా ఉండాలి. అందరికీ ఆప్షన్ అలాగే అనిపిస్తుంది, ఒక అబ్బాయి ఉంటే ఒక అమ్మాయి, ఒక అమ్మాయి అంటే అబ్బాయి. నేనైతే మాత్రం ముందు అబ్బాయిని ఎంత ఇష్టంగా కోరుకున్నానో రెండోసారి మాత్రం నాకు ఇద్దరు అబ్బాయిలు అయితే వద్దు. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉండడం వల్ల ఎప్పుడు కంపారిజన్స్ వస్తాయి, అంటే అది మంచైనా చెడని ఏం కాదు, కానీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉన్నా కూడా మళ్ళీను అది కొంచెం మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. అయ్యో వీడు బాగాలేదు వీడు బాగున్నారు, ఎక్కువ కంపారిజన్స్ మన చుట్టాల్లో కానీ ఎక్కడైనా ఇద్దరు ఉన్నవాళ్ళని చూస్తూ ఉండేవాళ్ళం కదా. అందుకని నాకు ఇద్దరు అయితే వద్దు. అందులో మా శ్రీకర్ చాలా అలా చేస్తూ ఉండేవాడు, అసలు నాకైతే నిద్ర ఉండేది కాదు, అంత వీక్గా సన్నగా అయిపోయిందని అస్సలు నిద్రపోయాడు కాదు, ఏడుపు రాగాలు. అమ్మాయి అయితే కొంచెం కామ్గా ఉంటుందేమో అని చెప్పని ఇంకా ఎక్కువ, ఇంకా అమ్మాయి కోసం అయితే ఇంకా నేను చెయ్యంది లేదన్నట్టుగా ఉంది. ఇంకా ఎలా అయినా సరే అమ్మాయే కావాలి, ఇంకా ఏది 600 నాకు అమ్మాయి కావాలి అంతే ఇంకా. అంటే ఒక గట్టి సంకల్పంతో నేను జస్ట్ అప్పుడు నాకు 2nd month 3rd month కన్ఫర్మ్ అయింది అత్తయ్య గారి వాళ్ళు ఊరు వెళ్ళాలి. నేను ఊరు వెళ్ళినప్పుడు కొంచెం ప్రయాణం, అత్తయ్య గారు వాళ్ళు ఊరు వెళ్ళాలంటే పాలకొల్లో దిగి మా అత్తయ్య గారు వాళ్ళు హోమ్ టూర్ చూపించారు కదా మీకు, పల్లెటూరు. రోడ్లన్నీ ఎలా పడతాలో ఉంటాయి, ఇంక మన జంపింగ్లోనే ఉంటుంది ప్రయాణం అంతా. మనకి ట్రైన్ దిగి ఇంటికి వెళ్ళిన దొరకు ఒక 1.5 hour జంపింగ్లోనే ఉంటుంది, రోడ్స్ అస్సలు బాగోవు. అలా వెళ్ళినప్పుడు కొంచెం నేను అంటే కొంచెం అలసట అయిపోయాను నేను, అప్పుడప్పుడే కదా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పన్నారు. అప్పుడు మా యాక్చువల్గా ఇది ఒక అనుభవం ఏంటంటే, మా తోటకోడలు వాళ్ళు వాళ్ళ అమ్మగారు వాళ్ళకి మా తోటకోడలు వాళ్ళు పుట్టడం ఏంటంటే ఒక మిరాకిల్గా పుట్టారు వాళ్ళు. అసలు అదొక చెప్పాలంటే ఒక పెద్ద కథ, ఎప్పుడైనా తనతో నేను ఆ విషయం ఎప్పుడైనా చెప్పిస్తాను మీకు. అంటే మనం నమ్మం, తొందరగా ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఇలా ఉంటాయా ఇలా జరుగుతాయా అనుకుంటూ ఉంటాము. ఆవిడకి పిల్లలే రాసిపెట్టి లేకపోతే మా తోటకోళ్ళు వాళ్ళ చెల్లి కూడాను అమ్మవారి అనుగ్రహం వల్లే వాళ్ళు అసలు నిజంగా పుట్టారట, అవన్నీ మాకు పెళ్ళిన కొత్తలో చెప్తూ ఉండేది. నేను ఎందుకంటే నాకు అమ్మవారు కూడా తెలియదు కదా అని చెప్పి నేను అవునా అవునా అనుకునేదాన్ని. ఎప్పుడైతే మీ అందరం మా బావగారు వాళ్ళు మేము అందరం కలిసి అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వెళ్ళినప్పుడు వాళ్ళది యాక్చువల్గా తను వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా వానపల్లి పళ్ళాలమ్మ ఆవిడ, నాకు ఏరియా ఎక్కడో సరిగ్గా తెలియదు కానీ అటు సైడే ఉంది అత్తయ్య గారి వాడి సైడే. పాలకొలకిను ఈ అత్తయ్య గారి జగ్గన్నపేటకి కొంచెం దూరంలో 1.5 hours వెళ్తాం మనం వానపల్లి పళ్ళాలమ్మని. చాలా పవిత్రమైన అదే చాలా అంటే పవర్ఫుల్ దేవత ఆవిడ. తను ఎక్కువ చెప్పానుగా వాళ్ళ జీవితంలో అద్భుతాలే జరిగాయి అసలు మా తోటకోళ్ళ వాళ్ళు, అంటే వాళ్ళ పుట్టుక వాళ్ళు ఎలా పుట్టడం అనేది నిజంగా అమ్మ దయవల్లే వాళ్ళకి జరిగింది అలాగా. అలాగే నేను అప్పుడు తను చెప్పినప్పుడు అవునా అనుకున్నాను తప్ప నేను ఎక్కువ అనుకోలేదు.
వాళ్ళందరూ మీ అందరం మా అత్తయ్య గారు ఊరు వెళ్ళాం కదా, మా తోటగాళ్ళ వాళ్ళు ప్రయాణం అవుతున్నారు అమ్మవారి గుడికి వెళ్దామని. నేను నన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నాను ఫస్ట్, కానీ నేను అప్పటికే ప్రయాణం చేసి బాగా అలసట అయిపోయాను. నేను ఈ జర్నీలో అంతా నలిగినట్టు అయిపోయి అందులో మా శ్రీకాన్ని చూసుకుంటూ కూడా నేను కొంచెం వీక్గా అనిపించాను. సరే మా బావగారు ఉన్నారు, వద్దులే శిరీష్కి ఎక్కువ రెస్ట్ ఇవ్వాలి మనం ఇప్పుడు ప్రయాణంలో, తను ఎక్కువ తిప్పకూడదు ఎందుకంటే అది కూడా మళ్ళీ ఊళ్ళల్లో నుంచి పల్లెటూళ్ళలో నుంచి వెళ్ళాలి అన్నీ, మళ్ళీ ఆ రోడ్లు కూడా అటు ఇటు ఉంటాయి కదా, వద్దులే అని అన్నారు. కానీ నాకేమో తను చెప్పిన తర్వాత ఎవరో చూడాలని మనకు ఆత్రుతగా ఉంటుంది కదా, అంటే నేను ఎలా పుట్టాను అసలు మా అమ్మగారికి పిల్లలు లేకపోతే ఇలా జరిగిందట అన్నప్పుడు, అవునా అయితే నాకు అమ్మాయి కావాలనుకుంటున్నాను కదా అని చెప్పి నేను మనసులోని ఇదంతా అసలు వాళ్ళకు కూడా నేను అడగలేదు. ఎందుకంటే వాళ్ళు వద్దన్నప్పుడు నేను వస్తాను అన్నాను అనుకో, రేపు పొద్దున్న ఏదైనా ఇబ్బంది కలిగితే అయ్యో చూసావా వద్దంటే కూడా వచ్చావు అని పెద్దవాళ్ళ మాటను మనం దాటవేసినట్టు అవుతుంది కదా. సరే నేను ఒక్కదాన్ని ఉంటానులే అని అనుకున్నాను ఇంట్లోనూ, వాళ్ళందరూ ప్రయాణం అయిపోతున్నారు. నాకైతే మనసులో మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి, అమ్మవారిని దర్శించుకోవాలి, నేను మొక్కుకోవాలి, అంటే నాకు అమ్మాయి ఇస్తుందేమో అన్న ఆశతోటి నేను వెళ్దామన్నది. కానీ నేను అప్పుడు ఇంకా చెప్పలేని అడగలేని పరిస్థితి నేను వస్తాను అని, ఎందుకంటే మా వారు రాలేదు, నేను మా బావగారు వాళ్ళతో వెళ్ళాను, అత్తయ్య గారు వాళ్ళు కూడా వాళ్ళతో తీసుకెళ్ళాను, కానీ వాళ్ళు రెడీ అయ్యారు. ఇంకా నేను ఒక్కదాన్నే, మామయ్య గారు కూడా ఇంట్లో ఉన్నారు నాకు తోడుగా, ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఉండలేనని మా మామయ్య గారు కూడా తోడున్నారు. ఇంకొక అరగంటలో ప్రయాణం, నేను దండం పెట్టుకున్నాను, అమ్మ నాకు అమ్మాయి పుట్టాలి అని అనుకుంటున్నాను నేను, నా కోరిక నిజమైంది అయితే నువ్వు నీ దర్శనానికి నన్ను తీసుకురా, నీ దర్శనానికి నన్ను పిలిచావు అంటే నాకు అమ్మాయి పుడుతుంది, లేకపోతే నాకు అమ్మాయి పుట్టదు. ఎందుకంటే మా మామయ్య గారు వాళ్ళందరూ అబ్బాయిలే 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 అస్తమాట అబ్బాయిలే అంటూ ఉండేవారు. పెద్దవాడికి ఇద్దరు అబ్బాయిలు, నీకు ఇద్దరు, తనకు ఆల్రెడీ మా తోటకోడికి ఇద్దరు అబ్బాయిలు పుట్టేశారు అప్పటికి. ఇంకా మా ఇంట్లో మా శ్రీకర్, ఇంకా ఆడపిల్ల లేకపోతే మళ్ళీ మామయ్య గారు వాళ్ళకి ఆల్రెడీ మామయ్య గారి కంటే ఉంది ఒక అమ్మాయి, మా ఆడపడుచు ఉంది, మరి మాకు కూడా కావాలంటే ఇంకా నేనే ఆప్షన్, ఇంకా ఆప్షన్ లేదు. నేను ఆల్రెడీ నాకు ఇది కాకపోయినా కూడా నాకు అమ్మాయి కావాలి రెండోసారి అని చెప్పి నేను ఇద్దరు వద్దని చెప్పాను కదా, ఇద్దరు ఒకలా జెండర్ వద్దనని అల్లరి చేసేస్తారు మెయిన్ మగపిల్లలు అయితేనని. ఇంకొకటి కావాలి కావాలి అనుకున్నప్పుడు నేను దండం పెట్టుకున్నాను మనసులోను, అమ్మ నువ్వు నన్ను తీసుకొస్తే నీ దర్శనం అయితే నాకు అమ్మాయి పుడుతుందని అనుకుంటాను, ఒకవేళ లేదు అంటే మళ్ళీ ఏమో అబ్బాయే, మామయ్య గారు వాళ్ళు అందరూ చుట్టాలంటున్నట్టుగా అబ్బాయే అవ్వచ్చు, ఇంకా మరి ఏం చేయలేను నేను అని చెప్పి దండం పెట్టుకున్నాను మామూలుగాను. నేను ఎప్పటివరకు చూడను కూడా చూడదు, వెళ్ళలేదు ఆ గుడికి నేను. ఇంకా లాస్ట్లో హాఫ్ అన్ అవర్ 10 మినిట్స్లో ఉండగా మా మామయ్య గారు ఎందుకు నన్ను అదేంట్రా, నేను బయటికి వెళ్ళాలి నాకు పని ఉంది, కడుపుతోటిన పిల్లని ఒక్కదాన్ని నేను వదిలేసి నేను వెళ్ళాను, నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, ఎలాగోలా మీరే తీసుకెళ్ళండి, నాకు తెలియదు శిరీష్ ఒక్కతే ఉన్న ఇంట్లో ఏమో ఎలా ఉంటుందో భయం కదా, ఇంత పెద్ద ఇంట్లో మీరు చూశారు కదా మా అత్తయ్య గారు వెళ్ళి ఉండలేదంటే. అప్పటికప్పుడు మా బావగారు వాళ్ళు ఏమన్నారంటే సరే రా శిరీష అన్నారు. ఇంకా నాకు ఒకటే ఆనందం, అంటే అప్పటి వరకు అందరూ వద్దన్నారు ఎందుకంటే ప్రయాణంలో నేను నలిగిపోతానేమో, మళ్ళీ ప్రయాణం కష్టమైతే ఏదైనా ఇబ్బంది కలుగుతుందని వాళ్ళ ఉద్దేశం మెయిన్గా. కానీ నాకేమో వెళ్ళాలనుంది కానీ నేను అడగలేను. సరే ఇంకా ప్రయాణం ఉన్నాక టకటగా మా అబ్బాయి నేను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి మేము కారెక్కి వెళ్ళాము అమ్మవారికి దండం పెట్టుకున్నాను. అమ్మ నువ్వు నన్ను నా మనసులో ఉన్న కోరిక నువ్వు అర్థం చేసుకున్నావు అని చెప్పని, ఆరోగ్యంగా పుడితే మళ్ళీ వస్తాను ఏదో ఇస్తాను అని చెప్పని దండం పెట్టుకున్నాను. వెళ్ళొచ్చాక కూడా అంటే అది అప్పటికి ఇంకా ఫస్ట్ టైమే కదా వెళ్ళడం కాబట్టి సరే నెలలు నడుస్తున్నాయి ఓకే అనుకున్నాం. తర్వాత చాలామంది కూడా మా మామయ్య గారు ఎప్పుడు చూసినా కూడా మళ్ళీ నీకు అబ్బాయే, మా అమ్మమ్మ గారు మెయిన్, అమ్మమ్మ కూడా సిరిగడ నీకు మళ్ళీ అబ్బాయి అని అంటున్నప్పుడల్లా నాకు ఎంతమంది ఎందుకంటే పొట్టని చూసి చెప్తారో మరి ఏమో తెలియదు కానీ అందరూ అబ్బాయి అండం, ఎవరు అడిగితే వాళ్ళు ఎందుకునో అబ్బాయి అనిపిస్తుందో నీకు మళ్ళీను అనేవారు. నేను ఎవరిదైనా కూడా కాదు, నాకు అమ్మాయే పుట్టాలి, ఇంకా అదొక్కటే నా ధ్యేయం, ఇంక వేరేం లేదు. అంటే నేను అబ్బాయి గురించి కూడా ఇంత కోరుకోలేదు, అమ్మాయి గురించి మాత్రం నేను తపస్సు చేసినట్టే. ఎందుకంటే మా అమ్మమ్మగారు ఏదైనా అన్నారు అంటే మాకు ఇంకది శాసనం, ఏదో అంటాం చూసారా మనకి ఇంకా నిలిచిపోతున్నట్టుగాను, అమ్మమ్మ అట్లా చేయొస్తే మాకు అది దైవ నిర్ణయంలోనే అనిపిస్తుంది. కానీ నా మనసులో మాత్రం నాకు అమ్మాయి కావాలి, ఎలా అయినా కావాలి, ఇంకంతే నాకు ఇంకా ఆప్షన్ లేదు, నాకు కాంప్రమైజ్ అయ్యే స్థితిలో నేను లేను. అంటే నా సంకల్పం గట్టిగా నేను అనుకోవడం వల్ల ఇంకా దగ్గరికి వచ్చేసాయి. 9th మంత్ కూడా వచ్చేసింది, ఆ రోజు హనుమత్ జయంతి యాక్చువల్గాను. అంటే నేను పుడుతుందా పుట్టదా నాకు తెలియదు, ఎందుకంటే దైవ నిర్ణయం మన చేతిలో లేనిది, అది పుట్టాలి అని మాత్రం నేను కోరుకోగలను తప్ప పుడుతుంది అని మనం ఎవరికీ తెలియదు కదా. అప్పటికి ఇంకా మనకి అంత టెక్నాలజీ లేదు, ఏమి చెప్పడానికి కూడా లేదు, అయినా అది నేరం కూడా అడగకూడదు కూడాను. సరే 9th మంత్ వచ్చేసింది, నాకేం లేదు సిమ్టమ్స్ ఏమి బాగానే ఉన్నాను, నేను యాక్చువల్గా ఉన్నాను అంత తిరిగేస్తున్నాను. 10వ నెల కూడా వచ్చేసింది, మా చెల్లి పెళ్ళి ఉంటే 9వ నెల వచ్చాక మా చెల్లి పెళ్ళికి కూడా వెళ్ళాను. అంటే 10th మంత్ వచ్చేసి 9 కంప్లీట్ అయిపోయి 10th మంత్ వచ్చేసాక మా చెల్లి పెళ్లి కుదిరింది, మా పిన్నిగారు అమ్మాయిది. నేను పెళ్ళికి వెళ్ళిపోతాను అంటే నాకు అన్ని ఇంట్రెస్ట్లు అన్నీ, ఈ ఫంక్షన్స్ పార్టీస్ మంచిగా వెళ్ళడం అందరినీ కలవడం ఇవన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి వెళ్ళాలి, అయినా సరే వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని చెప్పని
పొట్టేసుకుని తిరిగేస్తుంటే చూసిన వాళ్ళందరూ అబ్బాయి అనడం, అందరూ నీకు అబ్బాయి అనిపిస్తుంది, నీ పొట్ట చూస్తే అబ్బాయిలానే ఉంది అబ్బాయిలానే ఉంది అనడం, ఎవరంటే వాడి మీద కోపం వస్తూ ఉండేది, ఎందుకు అమ్మాయి పుడుతుంది నాకు తెలిసి అమ్మాయి వస్తుందని చెప్పి నేను అంటూ ఉండేదాన్ని. పెళ్ళికి కూడా వచ్చేసాను, 11 వచ్చిన తర్వాత పెళ్ళికి వెళ్ళి మళ్ళీ కారులో వెళ్ళి వచ్చేసాము. ఇంకా నాకేమి నొప్పులు లేవు, ఏంటి ఫస్ట్ నార్మల్ అయింది, సో సెకండ్ ఆబ్వియస్లీ నాకు నార్మలే ట్రై చేస్తారు కాబట్టి అని. ఊరికే ఆ రోజున హనుమత్ జయంతి, 10వ నెల వచ్చి 15 రోజులు అయిపోయింది ఇంచుమించుగాను, 16 రోజులు దాటిపోయింది ఇంకాను. అయితేను ఊరికే వెళ్ళొద్దామే చెక్ చేద్దాము, ఏంటో ఇన్నాళ్ళు అయిపోతున్నాను, మా అమ్మగారు హనుమత్ జయంతి కదా పొద్దున్నే అప్పాలేదో ఉండేసి భోజనం కూడా చేయలేదు, ఏదో ఇంత గబాబా తినేసి వచ్చేసాను. మళ్ళీ డెలివరీ అయితే పెట్టరు కదా ఇవన్నీ అని చెప్పని ఏదో హడావిడిగా తినేసాను. తినేసి ఊరికే 12:30, 1:30 వెళ్ళినట్టునే భోజనం కన్నా ముందు చూపించుకుని వచ్చేయచ్చులేనని చెప్పని. వెళ్తే డాక్టర్ చూసి వెంటనే ఇంకా ఉంచేయచ్చమ్మా, రెడీగా ఉంది బేబీ, డెలివరీ అయిపోతుంది ఇప్పుడు అని అన్నారు. అయ్యో నేను ఇంటి దగ్గర ఏవో అప్పాలవి ఏం తినకుండా వచ్చాను, అమ్మ ఇంటికి వెళ్ళి ఇంకొకసారి ఏదైనా మంచిగా భోజనం చేసి వచ్చేద్దామే, మళ్ళీ తినలేం కదా చాలా రోజులు అని చెప్పి నేను అంటున్నాను సరదాగాను. అంటేను అయ్యో అలా కాదు, డాక్టర్ ఉండిపోయినప్పుడు ఉండిపోవాలి అంటే వాళ్ళు కూడా ప్లాన్గా లేదు అంటే ఏ టైంలోనే ఉంటారు కానీ హడావుడి హడావుడి అయిపోయారు. గబ్బా మా పిన్ని కూడా లక్కీగా ఉంది, అప్పుడు మా పిన్ని హెల్ప్ ఇవి అవ్వడం వల్ల ఇంకా డెలివరీకి రెడీగా ఉంది, నార్మల్ డెలివరీ మీకు తెలిసిందే కదా అందరికీను. సో తలకాయ ఒక్కటి వచ్చింది, వచ్చి ప్రాసెస్ ఆగిపోయింది అక్కడ. నేను ఇంకా నొప్పులు ఇచ్చే పరిస్థితి నా దగ్గర లేదు, అయిపోయింది. ఎందుకంటే నేను ఇంకా వీక్గా ఉండేది అప్పుడు, శ్రీకర్ని చూసుకోవడం వల్ల కొంచెం వీక్గా ఉన్నాను, కానీ బేబీ మాత్రం హెల్తీగానే ఉంది. తల వచ్చేసరికి ఆగిపోయింది. ఏమైందంటే తలకి 3 వరుసలు పేగు చుట్టుకుని ఉంది, మా అమ్మాయి 3 వరుసలు చుట్టేసుకుంది. అంటే తను మా వారిలాగా హెల్తీగా అనమాట, బేబీ అసలు బయటకు వచ్చాక నర్సులు చూసి ఆశ్చర్యపోయారు, ఏంటి మీ అమ్మాయి ఇలా ఉంది మీ వారి పోలిక అని అడిగారు. ఎందుకంటే మా వాడు ఇలా పుట్టాడు సన్నగా ఎంత ఉన్నాడు నాలాగా, నేను ఇంకా సన్నగా ఉండేదని. మా అమ్మాయి చేస్తే చక్కగా పొత్తుగల పిల్ల చక్కగా ఉంది, అంటే మెడ అది దగ్గరగాను. ఇక్కడ దాకానే వచ్చాక ప్రాసెస్ ఆగిపోయింది డెలివరీ, ఇంకా తీయడానికి లేదు. అప్పుడు తీస్తే నేను నాకేదైనా అవుతుంది, తీస్తే మా అమ్మాయి మెడకి ఎలా తీస్తారు, డాక్టర్ లేరు అక్కడ, నర్స్ ఒక్కతే ఉంది, అది కూడా హెడ్ నర్స్ ఉంది. దేవుడు దయవల్ల అదే అంటాం చూసావా, ఏదైనా మనం చేసింది ఎక్కడికి పోదు అమ్మమ్మ అంటూ ఉండేది అమ్మమ్మ ఎక్కువను. మా అమ్మగారికి హనుమంతుడంతా విపరీతమైన నిదర్శనం, అలా ఎన్నోసార్లు అయ్యాయి. నేను కాదన్నప్పుడల్లా మా అమ్మగారు మాకు నిదర్శనం చూపిస్తూ ఉండేవారు. ఆ రోజు హనుమత్ జయంతి, మా అమ్మగారు అప్పుడు దండం పెట్టుకున్నారు, అమ్మ హనుమయ్య నువ్వే కాపాడాలి పిల్లని, ఇలా ఉంది పేగు మెండ వేస్తుంది. ఎందుకంటే 3 వరుసలు పేగు తీయాలి, తీసేంత వరకు నేను వెయిట్ చేయాలి, బేబీ వెయిట్ చేయాలి. అది చాలా అంటే నార్మల్ వాళ్ళకి అది ఇంకా చావుదాకా వెళ్ళి వస్తూ ఉంటారు చూసారా, అంతటి పరిస్థితి అది. నర్సు ఏం చేసిందో తెలియదు కానీ డాక్టర్ని పిలిచే టైం కూడా లేదు. ఆపరేషన్ అంటే ఏదో మత్తిలో ఉంటాం కాబట్టి ఓకే, కానీ నార్మల్ వాళ్ళకి అంత టైం ఉండదు. సో మరి ఏం చేసిందో తెలియదు కానీ 3 వరుసలు ఏదో చేసేసి, ఎందుకంటే నేను ఇంకా బేబీ నేను స్పృహలోనే ఉంటాం కాబట్టి బేబీ ఏంటి ఇంకా చెప్పట్లేదేంటి, బయటకు వచ్చిన తర్వాత ఏదో చెప్తారు కదా, ఎవరు మాట్లాడలేదేంటి, సైలెంట్గా ఉందేంటి అని నాకు నేను రియలైజ్ చేసి, ఎందుకంటే నేను విపరీతం ఉత్కంఠతో ఉన్నాను, అమ్మాయా అబ్బాయా ఏమో అందరూ ఇంత టెన్షన్ పడతారు తెలియదు, కానీ నేనైతే మాత్రం విపరీతమైన టెన్షన్లో ఎవరు వస్తారు ఎవరు చెప్తారు అని చెప్పని. మొత్తానికి దేవుడు దేవాల నర్సు నిజంగా దేవుడు అమ్మవారి రూపంలోనే వచ్చి నన్ను కాపాడిందేమో, కానీ జాగ్రత్తగా అన్నీ ఏదో మొత్తాన్ని కట్ చేసి సంథింగ్ ఏదో చేసి సేఫ్గా బేబీని బయటికి తీసింది. నేను కూడా సేఫ్గానే ఉన్నాను, ఇవాళ ఇలాగే మీ ముందుకు వచ్చారు బాగానేను. లేకపోతే తను చెప్పింది ఎవరో ఒకళ్ళ గండం అయితే ఉండేదండి, ఎందుకంటే అంత వరుసలు 3 వరుసలు వేసుకోవడం చాలా కష్టం తీయడం, డాక్టర్ గారు కూడా లేరు, నేను ఏదో సాహసం చేసి తీసేసానండి అని చెప్పి ఆవిడ చెప్పింది. అంటే ఒక్కొక్కసారి మనకి భగవంతుడే కాపాడతాడు అనడానికి కొన్ని కొన్ని నిదర్శనాలు ఇలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నేను కొన్ని తప్పులు చేశాను, మా అబ్బాయిని ఎత్తుకుని వాడిని మోస్తూ కింద పనులు చేసుకోవడం, కింద కూర్చోవడం లేవడం, ఎక్కువ నేను స్ట్రెయిన్ అవుతూ ఉండేదాన్ని. మనకి పని పిచ్చి కొంచెం ఎక్కువ కాబట్టి కింద కూర్చుండిపోతూ ఉండేదాన్ని, వాడిని ఎత్తుకుంటూ తిరిగేసేదాన్ని. అంటే ఒక్కడమే కదా మరి ఉండేది, మేము నేను మా వారు మా అబ్బాయే 9 నెలల దాకా ఇక్కడే ఉండిపోయాను. సో మరి ఎవరు చూస్తారు మనల్ని, వాడు ఏడుస్తూ ఉంటాడు చంటి పిల్లాడు, అప్పటికి 2.5 నెలలు అంతే, 2.5 ఏళ్ళు వాడికి, 2.5 ఇయర్స్ అంతే వాడికి. సో ఎవరు చూస్తారు మనల్ని, కొంచెం నేను స్ట్రెయిన్ అయిపోవడం వల్ల అలా జరిగిందని డాక్టర్ తర్వాత చెప్పింది. అందరూ డెలివరీతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఒకటికి 10 సార్లు అందరూ చెప్తూ ఉంటారు, ఎందుకంటే నార్మల్ కాబట్టి కష్టమైపోయింది. ఆపరేషన్ అయితే డాక్టర్లు ఈజీగానే చేసేస్తారు కాబట్టి. ఇది ఇంతకీ అనమాట, బయటకు రాగానే ఆ అమ్మాయి అని అన్నారు. ఇంకా నా ఆనందానికి అవధలేక బలం ఒక్క గుద్దు గుద్ది దేవుడు నాకు ఇచ్చావు నువ్వు అని చెప్పని, అమ్మ నువ్వు వెంటనే ఫోన్ చేయి మా ఆయనకి ఫోన్ చేయాలని చెప్పని, నేను ఇంకా డెలివరీ రూమ్లోనే ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉండగానే మా వారికి ఫోన్ చేసి అంటున్నాను, ఏమంటే అమ్మాయి పుట్టిందన్నాను. అంతకుముందే మేము ఒక 1 అవర్ ముందే
హాస్పిటల్కి వెళ్తున్నామండి అని చెప్పాము. చెప్పిన 1 అవర్కి ఏమంటే అమ్మాయి పుట్టిందండి అని అన్నారు. అనేసరికి ఇంకా మా వారికి ఆనందానికి కూడా అవధులేవు, ఎందుకంటే మహాలక్ష్మి మన ఇంటికి వచ్చిందని ఆనందంగా అనిపిస్తుంది కదా, లక్ష్మీదేవి సాక్షాత్తు మన ఇంటికి వచ్చిందని చెప్పి నేను ఆల్రెడీ ఎక్కడైతే మొక్కుకున్నానో అమ్మవారికి కూడా చెప్పాను కదా దండం పెట్టుకున్నానని చెప్పని. అసలు వెంటనే డెలివరీ రూమ్లోనే మా వారికి ఫోన్ చేసి ఇంకా నేను ఇంకా మళ్ళీ కాన్షియస్లో కాసేపు మిగతా ప్రాసెస్ అయిన దొరకు అలా ఉన్నాను. సో ఇది మా అమ్మాయి పుట్టడం వెనకాల చిన్న జరిగిన అనుభవం ఇది నాకు. అంటే మనం గట్టిగా సంకల్పం ఉంటే కనుక నెరవేరుతుంది అని నేను నాకు నేను ఉదాహరణగా నాకు నేను తెప్పించుకున్నది. అది ఎవరెన్ని చెప్పినా కూడా నాకు అమ్మాయి కావాలి అంతే, అదొక్కటే నా మనసులో ఉంది, ఇంకా వేరే ఏమీ లేదు. ఎవరెన్ని అబ్బాయి 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 అన్నా కూడా కాదు, నాకు అమ్మాయే వస్తుంది. తర్వాత అందరికీ చెప్పాను నేను, చూసారా మీరు అందరూ అబ్బాయి అన్నారు నాకు అమ్మాయి పుట్టింది అని చెప్పని. తర్వాత హెల్దీగా పుట్టింది, మా శ్రావణి అయితే బొద్దుగా చక్కగా పుట్టింది. అసలు మా డాక్టర్లు అందరూ ఉన్నారు అబ్బాయి ఏమో మీ పోలికండి అమ్మాయి ఏమో సార్ పోలిక అని చెప్పి నర్సు 1 డే 2 డేస్ కన్నా ఉంచరు కదా చెప్తూ ఉండేది. ఆ క్షణం అంటే అంత హ్యాపీ అయ్యాను నేను అమ్మాయి పుట్టిందన్నప్పుడు. శ్రీకర్ పుట్టిందానికన్నా శ్రావణి పుట్టిందానికి నేను నిజంగా అంత హ్యాపీ అయ్యాను. అందుకనే మనం డెలివరీస్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పని అనుకోవడం, అలాగే భగవంతుడు ఉన్నాడు చక్కగా చూస్తాడు అని చెప్పని ఒక చిన్న ఈ చిన్నది కదలే కొంచెం లెంగ్ది అయింది ఈ వీడియో షేర్ చేశాను అంతే. ఇది యూస్ఫుల్లా అని కాదు అని నేను మీకు చెప్పలేను, కానీ మామూలుగా నా అనుభవం మీకు ఈ వీడియో ద్వారా తెలియజేద్దామని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పని. మా అమ్మాయి పుట్టడం వెనకాల స్టోరీ ఇది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతాను అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ పెడితే మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బై.